ఇటు పక్క నాయుడుపేట రెడ్ జోన్ అటు పక్క కాళహస్తి రెడ్ జోన్ ఉన్న పరిస్థితుల్లో మధ్యలో పెళ్లకూరు మండలమున్న గిరిజనుల ఆకలి బాధలు గమనించిన కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేసి మరోసారి దాతృత్వాన్ని చాటుకున్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట మరియు కాళహస్తి రెడ్ జోన్ గా ప్రకటించడం జరిగింది. మధ్యలో ఉన్న పెళ్లకూరు మండలం కానూరు రాజుపాలెం గిరిజనులకు పనులు లేక ఎటూ కదల్లేని పరిస్థితుల్లో కాలనీలో ఆకలి బాధ తెలుసుకుని 200 కుటుంబాలకు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేసి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూళ్లూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పిలుపు మేరకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ పథకాలు వారికి అందుతున్నాయి లేనిది అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా ఆ గ్రామస్తులకు ప్రభుత్వ పథకాలను వివరించడం జరిగింది. గిరిజన కాలనీ, అడుగుతవాడ, బోటిమెట్టు సెంటర్ పూర్తిగా గిరిజనులు ఎక్కువ ఉన్నారు కాబట్టి పంచాయతీలో గిరిజనులకి మరియు అరుణీలకి ఇంచుమించు 250 కుటుంబాలకి 10 కిలోల బియ్యం, కందిపప్పు 1 కిలో, చింతపండు 1/2 కిలో, సోపు 2, 1 మాస్క్, నూనె 1 కిలో, ఇవన్నీ కూడా క్యాంపెయిన్ సంస్థ ద్వారా ఇవ్వడం, వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇవన్నీ కూడా సంజయ్ గారు ఆదేశం మేరకు ఇక్కడ ఇవ్వాలని క్యాంపెయిన్ సంస్థని ఆయన రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దానికి ప్రత్యేకంగా స్థానిక శాసనసభ్యులు సంజయ్ గారిని అభినందిస్తున్నాం. తెలుసా ఎవరో సంజయ్ ఎవరు ఎమ్మెల్యే? ముఖ్యంగా ఈ కరోనా కష్టకాలంలో మీకు గ్రామ తరఫున ఒకసారి కూరగాయలు ఇవ్వడం జరిగింది. ఇచ్చారా? ఎవరెవరు ఇచ్చారు? బాలసుబ్రహ్మణ్యం, వెంకటరాజు ఇవ్వడం జరిగింది. ఉచితంగా ఒకసారి ప్రభుత్వ రేషన్ ఇవ్వడం జరిగింది, 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ మూడు కూడా చేరినాయా సక్రమంగా? ఈ మూడు కూడా ప్రభుత్వం తరఫు నుండి గదించడం, మళ్ళా ఎమ్మెల్యే గారు 100,000 కుటుంబాలకి నియోజకవర్గంలో 1 నూనె 1 కిలో మీకు అందరికి చేరినాయా? పంపించారండి ఎమ్మెల్యే గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా చేస్తే ఇలాంటి సంస్థలు కూడా పేదలు చేయమని మన ఆదారి ట్రస్ట్ అందేరి ట్రస్ట్ వాళ్ళని కామిల్ సంస్థ ద్వారా చీమని ఎమ్మెల్యే గారు కోరడం, ఈ గిరిజన కాలనీలో ఇవ్వడం చాలా సంతోషం.